ఏమిటి ఇవాళ ఎంత ఆలస్యం? ఆలస్యం ఆడదానికి అలంకారమే కదా. అందమే ఆభరణం, సొగసే సొమ్ము, నాజుకే నగ అయిన నీకు వేరే అలంకారం ఎందుకు బామ్మా? నా మాటకేం గాని వరద, నీకు ఉండవలసిన అలంకారం లేదు కదా. ఏమిటిది? విద్య. నువ్వు ఈ పాటే మొదలు పెట్టావా? వరద, కన్ను చెదరగొట్టే వన్నకాడివి, మనసు కరిగింప చేసే మాటకారివి, తనువు పరవశింప చేసే పాటగాడివి. నీ రూపానికి, వాక్ చాతుర్యానికి, మధుర గాంధర్వానికి దీటుగా ఇంత విద్య ఉంటే ఎంత రాణిస్తావు? అప్పుడు నా మనసు ఎంత రాజులుతుంది. తీరని కోరికలుంటేనే నేరని విద్యలు నేర్వాలి. అలాగా నువ్వు తీరుగా చదివి చదివి పేరు తెచ్చుకుంటేనే గాని కానీ కోరిన కోరిక తీరదు. నేను కోరికనే చంపుకుంటే నన్ను చంపుకు తిన్నట్టే. నీ మెప్పు కోసం నేను తిప్పలు పడాలా? సరే, నీ చేత శాబాస్ అనిపిస్తే నువ్వు నాకు మెచ్చి ఇచ్చేదేమిటి? ఇవ్వలసిందే. ఏమిటి చెప్పనా? చెప్పు. నువ్వే చెప్పు. రంగు చూస్తే పచ్చన, తీరు చూస్తే కుర్చన, ఆ పిట్టని అష్టాదశ వర్ణాలు తింటారు, అదే నీకు ఇచ్చి. రంగు చూస్తే పచ్చన, తీరు చూస్తే కురచన, ఆ పిట్టను అష్టాదశ వర్ణాలు తింటారు, ఏమిటబ్బా అది? ఏం పిచ్చయ్య, దారి పొడుగునా దరి వేసుకుంటూ వస్తున్నావు? ఏం చేస్తాను చెప్పు, తప్పుతుందా? చెల్లాయి ఆలస్యం చేస్తే కారణం ఏమిటో తెలుసుకుందాం వచ్చాం. నీకేం వరదయ్యా, చదువు లేదు, సంధ్య లేదు, బరువు లేదు, బాధ్యత లేదు, హాయిగా పిల్లలను ఊదుకుంటూ ఆలమందరం కాచుకుంటూ ఉంటావు. చెల్లమ్మా నీకేం చెప్పమ్మా, హాయిగా సానంపాళ్ళలో మెనా ఎక్కుతావు, కూచిపూడిలో దిగుతావు, నాట్యాచారుల వద్ద నాట్యం నేర్చుకుంటావు, మళ్ళీ బడలని కాళ్ళు లేవు, మేనాలోనే పెడతావు. అన్ని కష్టాలు నాకే కదా, కాళ్ళు నేర్చుకుంటూ వచ్చేవాడు నేనే కదా. సరే అన్నయ్య, నువ్వు మేనా ఎక్కు, నేను నడిచొస్తా. నీళ్ళంటి మామిడి తోటలో కట్ట. అన్నయ్య అన్నవాడు చెల్లాయిని ఎక్కడ నడిపిస్తాడా? కూర్చో 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 కూర్చో. రుక్మిణి రుక్మిణి, నేను ప్రయోజకుడి అయితే నువ్వు మెచ్చుకుంటావు కదూ? అంతకంటే నాకు కావాల్సిందే ఉంది బావా, తప్పకుండా మెచ్చుకుంటాను. అయితే మరి మా మరదల పిల్ల నన్ను మెచ్చి ఇచ్చేదేమిటో? నీకు నచ్చేదే. సరే, ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం చెప్పు చూద్దాం. రంగు చూస్తే పచ్చన, తీరు చూస్తే కురచన, ఆ పిట్టను అష్టాదశ వర్ణాలు తింటారు, ఏమిటో చెప్పు. పిట్ట బావా, అది చిలక. చిలక? చిలకను శ్రోత్రియులు ఎలా తింటారు? ఆకు మీద చిలక కాదు బావా, తమలపాకు చిలక. తమలపాకు చిలక? బావా బావా మాట. అవును, ఈ పొడుపు కథ ఆ అందాల రామ నీ వయ్యారి భామ వేసింది కదా. అరే ఇది నీకెలా తెలుసు? చూసావా, నీకింకా తెలియలేదన్నమాట. కన్నెపిల్ల మనసు కన్నెపిల్లకే తెలుస్తుంది. ఆహా, మీ ఇద్దరి మనసులు నాకు తెలుసులే. శివయ్య, ఇంతమంది పిల్లలకి పాఠాలు చెబుతావే, నీ సొంత మేనలను వరదాయికి చెప్పవేమయ్యా? చెప్పడానికి నేను సిద్ధమేనయ్యా, వాడు నేర్చుకోవద్దు పాఠం. పాఠాలు కాదు, గుణపాఠం నేర్పాలి. చదువు సంఖ్య లేకుండా వల్లాయి పదాలు పాడుతూ కనపడ్డ ఆడదానల్లా కవిస్తాడు. నీ రెండో భార్య మోహిని మీద ఏమైనా పాడాడా? ఇదిగా పేరు జగన్మోహన్ అయితే మాత్రం బంగారం లాంటి మనిషి. అమ్మ సమయానికి జ్ఞాపకం చేసావు, పొద్దు పోతుంది, ఎందుకైనా మంచిది, నేను వస్తా. ఒరే వీరభద్రం, భాగవతం సప్తమ స్కంధంలో ఏ పద్యం దాకా వచ్చాం? చదివించిరి నను గురువులు. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. నే చదివినవి గలవు పెక్కులు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అవురవురా, ఒరే వరద, ఈ పద్యం నేను చెప్పలేదే, నీకెలా వచ్చిందిరా? నువ్వు చెప్పరా మామయ్య, నీ పాఠాలు నీ శిష్యకోటి పరమాణువులు, ఇల్లు ఎగిరిపోయేట్టు 10 సార్లు వలి వేస్తుంటే పందిరి గుంతలకే పడుతుంది, నా బరకెక్కదా? ఒరే వరద మామయ్య, ఇన్ని తెలివితేటలున్నాయే, కుదురుగా నా దగ్గర కూర్చుంటే ఈ పాటికి నిన్ను పెద్ద పండితుడిని చేసేవాడిని కదరా. అందుకే నేను కూర్చోలేదు. మామయ్య, పండితుడి కంటే కవి గొప్పవాడు, నేను ఎప్పటికైనా అయితే కవినే అవుతా. శుభం, దానికైనా శాస్త్రం చదువుకోవాలి, ఛందస్సు వ్యాకరణం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మామయ్య, నేను రాయిపోయేవి పద్యాలు కావు, పదాలు.
పదాలకు భావం ముఖ్యం. గణాలు కాదు. ఒరేయ్, 1000 పదాలైనా ఒక్క పద్యానికి సరిరావురా. పైగా పదం రాయడానికి కూడా భాషా జ్ఞానం కావాలి. అది చదువు వల్లనే సాధ్యం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకే పశువుల తోలకు బతుకుతున్నాడు. చేర చేసిన వాళ్ళకు చెడ్డ పేర్లు తీసుకురావటమే వీడు ఉద్దేశం. అవునరా, మేనల్లుని తేరగా మేపటం ఇష్టం లేక పాలియర్లాగా పశువుల కాపర్లాగా పనిచేస్తున్నారని లోకులు ఆడిపోసుకుంటున్నారు. నువ్వు బుద్ధిగా చదువుకుంటే ఆయనకు అప్రదష్ట ఉండదుగా. అత్తయ్య, చదువుకోకపోతే ముద్దు అంటారు, చదువుకుంటే ఎద్దు అంటారు. కనకాంబరధర కాళింగ నర్తన సనక సనందన సన్నుత పాద దేవాది దేవా రాజగోపాల, దేవాది దేవా రాజగోపాల, తళాంగు తక తిమి తక తదిగిన తోం. దీర్ఘాయుష్మాన్ భవ. నా విద్యను సార్థకం చేసేవా. నాకే కాదు నాడు నాడంతటికీ కీర్తి తెస్తా. చూడు తల్లి, నీ భవిష్యత్తును గురించి మీ అమ్మగారితో సంప్రదించాలి. రమ్మని చెప్పు. చిత్తం గురుదేవ. చిలకల కొలికి మారుని మొలికి నన్ను మెచ్చి ఇయ్యవలసిందే ఇస్తానన్నావే చెప్పనా? నీ చిక్కు విప్పనా? తమలపాకు చిలక ఏది వరద? అడగ్గానే తెలియని అర్థం ఇప్పుడు ఎలా తెలిసిందమ్మా? చెప్పుకో. ఆహా, పరదల పిల్ల కానుని నీ రాణి చెప్పిందా? కాదు, రానున్న నా వాణి చెప్పింది. ఓ అబ్బో, పెద్ద కవీశ్వరుడు. ఏ, తలుచుకుంటే కాలేనా? తలుచుకో మరి. అదంత పని పరద. ఈ బాస కళ్ళ కాకూడదు. అంతవరకు మనకు పిల్ల అంతేనా? అంతే పరదా, పరదా, పరదా. నిన్ను చూడలేకపోతే నేను ఉండలేను. నేను ఎలా ఉండాలో, నా గుండె ఎలా నిండాలో, మన బ్రతుకు ఎలా పండాలో నువ్వే నిర్దేశించాలి, నువ్వే నిర్దేశించాలి. అలాగే జరిగేది.